ఎలా ఉండేదంటే నటరాజ్ మాస్టర్తో కొన్ని ఇష్యూస్ జరిగినాయి లోపల హౌస్లో చూసుకున్నట్లయితే, ఎట్లా అనిపించింది ఆ టైంలో? ఆ ఇష్యూస్ అంటే లైక్ ఇట్స్ మాస్టర్ కొన్ని వర్డ్స్ అలా వదిలేయడం, లైక్ సంస్కారం అని, బలి బలి అని సంథింగ్ ఏదో అలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు నాకు నచ్చలే. అందుకే అప్పుడు నేను వాయిస్ రేస్ చేసి కొంచెం గట్టి మాట్లాడడం జరిగింది. బట్ తర్వాత చెప్పిన మాస్టర్ సంస్కారం పేరెంట్స్ గురించి ఇట్లా నేను ఎలా బాటప్ నీకు తెలీదు, యూ షుడెంట్ టాక్ ఆల్ దిస్ థింగ్స్ అన్నట్టు చెప్పి తర్వాత హీ అండర్స్టూడ్ అండ్ హీ బికేమ్ గుడ్ టు మీ లేటర్. లాస్ట్లో హీ అండర్స్టూడ్ మీ, అచ్చా ఈ పర్సన్ ఇంతే అని అతనికి అర్థమయ్యి హీఈస్ గుడ్ టు మీ. అండ్ బయటకు వచ్చాక కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి కొంతమంది కంటెస్టెంట్స్ గురించి నెగిటివ్గా మాట్లాడటం జరుగుతుంది. సో అవన్నీ చూసా విన్నాను. బట్ ఇట్స్ పార్ట్ గేమ్ అయిపోయిన తర్వాత కూడా మాస్టర్ ఎందుకు అలా చేస్తున్నాడో ఐ డోంట్ నో, మేబీ హీ హర్ట్ సమ్వేర్ గేమ్లో అతనికి అనిపించి అలా చేస్తుండేమో. సో నేనైతే గేమ్ అయిపోయిన తర్వాత గేమ్ ఓవర్, ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇంకో లైఫ్ ఉంది దాన్ యూ షుడ్ గో అహెడ్ ఆఫ్ ఇట్. సో మాస్టర్ ఇట్స్ హిజ్ ఓన్ పర్సనల్ చాయిస్. ఇంకా అంటే ఆయన సైడ్ నుంచి ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా రావు, ఏమడిగినా కూడా దేవుడు చూసుకుంటాడు, దేవుడు చెప్తాడు, తర్వాత చెప్తా బయటకి ఎలా చెప్తా అంటారు. సో నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన చెప్తున్న దాని ప్రకారం మీరు అందరూ ప్లాన్ చేసుకుని వచ్చారు బయట అని చెప్పి అనడం జరుగుతుంది. నిజంగానే ప్లాన్ చేసుకుని వచ్చారని, నటరాజ్ మాస్టర్ని బయటికి పంపించేద్దామని? కానీ నాకు వీళ్ళెవ్వరు తెలియదు హౌస్లో, లైక్ ఓన్లీ అజయ్ యూస్ ఐ నో హిమ్. అది కూడా ఎప్పుడైనా ఈవెంట్స్లో, ఫ్యాషన్ ఈవెంట్స్ అక్కడికి కనిపించినప్పుడు హాయ్ బాయ్ ఇలా తెలుస్తుండే. బట్ అపార్ట్ ఫ్రమ్ అజయ్ నాకు ఇంకా హౌస్లో ఎవరు తెలియదు. ఇట్స్ ఆల్ అతను అలా అనుకున్నాడు ప్లానింగ్ అని. సో నో ప్లానింగ్, నథింగ్.